సో మీకు అంటే లేటర్ స్టేజ్లో సినిమా ప్యాషన్ అయినట్టు ఉంది కదా, మీరు కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు కదా? అవునండి, అది ఎందుకంటే ప్యాషన్ అనేది కాదు, అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ లేదు. ఏం జరిగిందంటే నా సెకండ్ టైం రెండు ఇన్స్టిట్యూట్ చదివాను కదా, ఫస్ట్ సెకండ్ టైం అంత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు ఫిల్మ్ చెంబర్లో ఓన్లీ యాక్టింగ్ మాత్రం ఉంది, ఇక్కడ ఈ ఫిల్మ్లో అన్ని డైరెక్షన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ ఉంది. సో నా యాక్టింగ్ క్లాస్ అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చాలా బాగలేదు, కంపారిటివ్లీ ఫిల్మ్ చెంబర్ వాజ్ గ్రేట్, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఉండే. సో మోస్ట్లీ నేను వేరే డిపార్ట్మెంట్స్లో ఉంటాను, మంచి యుగు సిద్ధి లాంటి వాళ్ళు, రాజీవ్ మేనన్ వాళ్ళు వంటి వాళ్ళు ఎప్పుడు ఆ సినిమా గురించే మాట్లాడడం. అప్పుడే చెన్నై ఫిల్మ్ సొసైటీ అని ఒక ఫిల్మ్ సొసైటీ మూమెంట్ స్టార్ట్ అయింది, దాంట్లో ఉంది సినిమా కొంచెం. నేను పర్మనెంట్ ఫుల్ టైం డైరెక్టర్ అలాంటి నాకు ప్లాన్ లేదు, మంచి స్టోరీది చేద్దాం అని రిస్క్ చేశాం అదే. బట్ ఐ ఎంజాయ్డ్ ఆల్ ద ఫోర్ ఫిల్మ్స్. వన్ థింగ్ ఐ షుడ్, నేను ఐ షుడ్ హావ్ డన్, ఐ ప్రొడ్యూస్డ్ ఆల్ ద ఫిల్మ్స్. అది కొంచెం ఫైనాన్షియల్ గా నష్టం చేసింది కదా, ప్రాబ్లం వచ్చింది. బట్ ఓకే, బై గాడ్స్ గ్రేస్ యు కమ్ అవుట్ కేమ్ అవుట్. సో అది అది అయిపోయింది. సో మీరు మామూలుగా చాలా మొహమాటస్తుడు ప్లస్ కొంచెం బిడియము సిగ్గు ఇట్లా ఉంటాయి కదా, మీది ఏదో మీ లైఫ్, మీ క్యారెక్టర్ మీరు సింపుల్ అట్లాంటిది, మీరు నడిగర సంఘం ఎలక్షన్స్లో అసలు పోటీ చేయటం ఏంటి, అవి గెలవటం ఏంటి, అసలు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు మీరు? అది లేదు సార్, మీరు ఎంత మొహోట అయినా సరే, మెంటే అయినా సరే, ఆ సిచ్యువేషన్స్ ఉండి కదా. ఓకే, నేను ఇలా నేను ఇలాంటి విషయాలకి నేను అలా ఉంటాను, బట్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఇష్యూ వస్తే మాత్రం వాయిస్ ఇస్తాను నేను. నా ఆ నడిగర సంఘంలోనే కూడా ఈ నడిగర సంఘం ఇలా ఫంక్షన్ అవ్వకూడదు, ఇలాంటివి ఉండాలి. ఎందుకంటే సార్ ఏ ఫిల్మ్ యాక్టర్ అక్కడ రారు, ఫిల్మ్ యాక్టర్స్ రారు. అది నడిగర సంఘం ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మా ఉంది, ఇప్పుడు కేరళలో అమ్మ ఉంది, ఒక్కొక్క లాంగ్వేజ్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తెలుగులో మాలో 100% ఫిల్మ్ యాక్టర్సే ఉన్నారు, అవును, మెంబర్స్గా ఉన్నారు. బట్ అక్కడ ఏంటంటే అప్పుడు ఎంజిఆర్ టైంలో స్టార్ట్ చేసింది, అప్పుడు డ్రామా ఆర్టిస్ట్ డ్రామా, ఇప్పుడు శివాజీ గణేశన్ సార్ డ్రామా చేసేవాడు, అవును, స్టార్ అయిన తర్వాత కూడా. అప్పుడు డ్రామా ఆర్టిస్ట్ అండ్ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేర్ ఆర్ 3500 మెంబర్స్ 3500 మెంబర్స్ ఓకే 3500 మెంబర్స్ అందరూ ఫిల్మ్ యాక్టర్స్ కాదు కాదు దాంట్లో ఒక 1/3 అంటున్నారు, 1/3 ఫిల్మ్ యాక్టర్స్, 1/3 ట్రెడిషనల్ డ్రామా యాక్టర్స్, మీది 1500 అలా అలా కాంట్రోవర్సీస్ కాదు. అదే నాకు వీడు తెలుసు డ్రైవరు, ఓట్ బ్యాంక్ అలా పెరిగింది. అప్పుడు ఒక టైం ఒకప్పుడు ఏమవుతాయి, ఫిల్మ్ యాక్టర్స్ అక్కడ వెళ్ళరు అంతేగా. ఓకే, అప్పుడు నా నేను ఎప్పుడు ఆ జనరల్ బాడీ మీటింగ్కి వెళ్తాను, ఇది ఏంటి, ఇది ఎప్పుడు అసోసియేషన్ అంటే యూనియన్ అంటే ఎప్పుడు ప్రాబ్లమేనా, హ్యాపీగా ఉండొచ్చు కదా. అదే కదా, ఒకే ట్రేడ్లో ఉన్నాం, ఒకటే హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎప్పుడు ప్రాబ్లం అంటేనే యూనియన్లో అసెంబ్లీ రావాలని ఎప్పుడు. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏమైందంటే అది ఒక ఒక కన్సర్న్కి 30 ఇయర్స్ లీజ్ ఇచ్చారు, అంటే ఆ 30 ఇయర్స్ మనం చేతిలో ఉండదు. అది 30 ఇయర్స్ లీజు, అది టెక్నికల్గా చెప్పాలంటే ఆ లీజ్ అయిన తర్వాత ఎవరు లీజ్కి తీసుకుంటారో వాళ్ళు డిసైడ్ చేయవచ్చు ఎక్స్టెండ్ చేయాలన్నా. ఆల్మోస్ట్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే. సరే, మేమందరూ, నేను, విశాల్ అందరూ కలిసి ఒక మీటింగ్ కోసమే టైం అడిగాం. సార్ ఇది అందరూ అడుగుతారు, మీడియా ఏ ఎక్కడ వెళ్ళినా ఇది ఏంటి అడుగుతారు, మాకు ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఓకే, మీకు ఫిల్మ్ యాక్టర్స్కి పోతాం, రజనీకాంత్ నుంచి నిన్న వచ్చిన హీరో యాక్టర్స్ నుంచి ఒక స్పెషల్ మీటింగ్ పెట్టండి, మీరు చెప్పండి ఇది 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 జరిగింది, మీరు మాకు అర్థం కావాలి, అది అర్థం కావాలి అంటే నో లేదు, మీరు అపోజిషన్ చేస్తారు అది సార్, అది లేదు సార్. సడన్గా ఏం చేశారంటే
ఇంత అడుగుతారు కదా మీరు, ఎలక్షన్లో చూసుకోండి, విన్ అయితే మీరు చూసుకోండి. ఓకే సార్. లేదు సార్, ఏంటి సార్, 30 ఇయర్స్ రాధారవి గారు చేతిలో ఉంది అది సార్. మాకు ఎలక్షన్లో మేము ఎవరు, మేము మెడ్రాస్ కోడంబక్కం నుంచి ఎక్కడ సార్ ఎలక్షన్ లేదు. ఆ తర్వాత అది రియల్ ఛాలెంజ్ అయిపోయింది. అంటే విశాల్ వి హావ్ టు అప్రిషియేట్, విశాలే సార్ చేద్దాం సార్. నేను ఎలక్షన్ లేదు సార్, చేద్దాం సార్. లూస్ అయితే ఏంటి, ఎక్స్పీరియన్స్ కదా, అంతే కదా, అంతే కదా, మనకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి కదా, అది దొరకదు కదా, పోదాం ఎంట్రా సరిపోదాం. అది నేను చెప్తాను, లైఫ్ లో పెద్ద పెద్ద బుక్ కాదు, ఎక్కడ నుంచి మేము చిన్న సంఘటన లేదా ఒక సందర్భం. సో మేము విశాల్ ఒక విలేజ్, ఒక మధురై వెళ్తాం, తిరుచి వెళ్తాం, దిండుకు వెళ్తాం. మధురైలో మేము గెలిస్తే సరి, గెలిక మీన్ ఇఫ్ యు విన్ ఆర్ లూస్ వి విల్ డూ ఇట్ ఫర్ యూ, ఇదే మనకి మన. ఎందుకంటే మాకు తెలియదు, ఒక ఓల్డ్ మ్యాన్ సార్, హీ విల్ బి అబౌట్ 80 ఇయర్స్. ఓకే, మంచి డ్రామా ఆర్టిస్ట్, ట్రెడిషనల్ డ్రామా ఆర్టిస్ట్. తమ్ముడు గెలుస్తాడని చెప్పు. ఓకే, అందరూ ఓడిపోతే అది చెప్పకు. ఓకే, ఎందుకు ఆ మాట, గెలుస్తాను అని చెప్పు, నేను వస్తా. ఓకే సార్, సార్ ఇప్పుడు ఆ ఫేస్ అలాగే ఉంది సార్. అక్కడి నుంచి మనం ఎలక్షన్ స్ట్రాటజీ మార్చేసారు, గెలుస్తాం. విశాల్ ఎంత కరెక్ట్ సార్, ఓల్డ్ మ్యాన్ చెప్పింది సార్, మనం గెలుద్దాం, ఇంకంటే ఓడిస్తే అది వద్దు. అలా అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ అలా అలా పోయింది. సో ఇప్పుడు మీరు గెలిచి టేక్ ఓవర్ చేశారు కదా. అవునండి. ఏంటి, వాళ్ళకి ఏమైనా పెన్షన్ ఇస్తున్నారా ఇప్పుడు? అవునండి, పెన్షన్స్ ఇప్పుడు చాలా మందికి వి హావ్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ 200% మెంబర్స్ అండ్ వి హావ్ ఇంక్రీజ్డ్ 100% మోర్ దిస్ థింగ్. లాట్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. సో మంచి అప్రిసియేషన్ వచ్చిందా? అవునండి, అప్రిసియేషన్ వస్తుంది. మీకు తెలుసు కదా, ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు, అది అది వాళ్ళ రైట్స్, అది అది వాళ్ళ రైట్. ఓకే, వాళ్ళ రైట్స్ అది, అది ఓకే, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇంకా ఇంకా పెద్ద ప్రాబ్లం అంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు లోకానికే తెలిసిపోయింది, ఎవ్రీథింగ్ ఫిల్మ్ రిలేటెడ్ థింగ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు పాలిటిక్స్ ఇన్ తమిళనాడు. అవును, అది ఇది ఇది ఒక ఇంపార్టెంట్ పాపులర్ బాడీ అనేది, ఒక మాట ఏం చెప్పినా అది. సో ఆ స్ట్రెస్ అనేది కాదు, కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అవును, బట్ బాగానే జరుగుతుంది, బాగానే. ఎందుకంటే మీకు తమిళనాడు పాలిటిక్స్కి మీ ఇండస్ట్రీకి బాగా లింక్ అయిపోయి ఉంది. అవునండి, ఇండస్ట్రీ సినిమా వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఎప్పుడు కామెంట్లు చేస్తుంటారు. అవును, అదే ఇప్పుడు శశికళ అదే. బట్ మేము ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మేము ఇక్కడ ఎందుకంటే సార్, స్ట్రాంగ్ మెంబర్స్ ఫ్రమ్ వేరియస్ పార్టీస్, డిఎంకేలో ఉన్నవాళ్ళు, ఏడీఎంకేలో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, అందరూ అసోసియేషన్లో ఉన్నారు, అందరూ పాపులర్. ఖుష్బు గారు, ఎస్వి శేఖర్ గారు, కరుణాస్ గారు, శరత్ కుమార్ సార్ గారు, అందరూ ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. సో వీఆర్ హ్యావ్ టు బి పొలిటిక్స్, అది అది కన్వీనియంట్గా పోయింది మనకి. ఎగ్జాక్ట్లీ, సో వీ డోంట్ కమెంట్ ఎనీథింగ్ అబౌట్ పాలిటిక్స్. కానీ మనకి గవర్నమెంట్ కావాలి. ఎస్ కరెక్ట్, సపోర్ట్ కావాలి. కానీ గవర్నమెంట్ కావాలి, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఉంది, బట్ పాలిటిక్స్ లేదు మన అసోసియేషన్లో. వాట్ ఎవర్ పార్టీ మే బి ఇన్ పవర్ యా విల్ బి విత్ గవర్నమెంట్. ఎస్, అది ఒక అదే కదా, అంతే కదా, బాడీ మీ బాడీ కావాల్సింది అది, ఎందుకంటే హెల్ప్ చేయాలంటే మీ మెంబర్స్కి వాళ్ళ